हाय फ्रेंड्स, मेरे चुस्तुनारो तेलुगु केमिस्ट। नेन पीरियाडिक टेबल ऑल एलिमेंट्स पै ओकोक एलिमेंट पै ओकोक वीडियो चेद्दाम अनुकुंटुन्नानु। वाटि योक्क फिजिकल प्रॉपर्टीज एंड केमिकल प्रॉपर्टीज एंड देयर यूजेस, इप्पटि वरकु आ एलिमेंट्स उन्नाया लेवा अने दानि पै वीडियो चेयालनुकुंटुन्नानु। फ्रेंड्स, आसक्ति उंटे ना चैनल नि तप्पक सब्सक्राइब चेसुकोंडि, एंदुकंटे नेनु पेट्टे वीडियोस मीकु नोटिफिकेशन्स लो वस्तुंदि। इक मनं లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హైడ్రోజన్ ఎలిమెంట్ని హెచ్ సింబల్తో డినోట్ చేస్తారు. దీని అటామిక్ నెంబర్ వచ్చేసి 1. ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ పీరియడ్లో ఫస్ట్ ఎలిమెంట్ ఈ హైడ్రోజన్. హైడ్రోజన్ కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్. ఇది రూమ్ టెంపరేచర్లో గ్యాస్గానే ఉంటుంది. హైడ్రోజన్ గ్యాస్ మనకి డై అటామిక్ మాలిక్యూల్గా దొరుకుతుంది, అంటే H2 మాలిక్యూల్గా దొరుకుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అతి విస్తరమైనది. మన పూర్తి విశ్వం అంతా నిండి ఉంది. మన సూర్యుడిలో మరియు చాలా వరకు నక్షత్రాల్లో నిండి ఉంది. హైడ్రోజన్ ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్లో ది లైటెస్ట్ అండ్ ది స్మాలెస్ట్ ఎలిమెంట్. దీని అటామిక్ మాస్ వచ్చేసి 1.0079. ఈ హైడ్రోజన్ కార్బన్తో కంబైన్ అయినప్పుడు హైడ్రోకార్బన్స్గా ఫామ్ అవుతాయి. హైడ్రోజన్కి ఒక ప్రోటాన్ మరియు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. వీటికి ఉండే ఈ ప్రాపర్టీ వల్ల సహజంగా కోవలెంట్ బాండ్ని చేయగలుగుతాయి. హైడ్రోజన్ మోనాక్సైడ్తో బాండ్ అయినప్పుడు అల్ట్రావైలెట్ లైట్ విడుదలవుతుంది. H2 మాలిక్యూల్ అనేది క్లోరిన్తో మరియు ఫ్లోరిన్తో కరస్పాండ్ అయినప్పుడు హైడ్రోజన్ హాలిడీస్ ఫామ్ అవుతాయి. హైడ్రోజన్ ఆటమ్ క్లోరిన్తో బాండ్ అయినప్పుడు HClగా మారుతుంది. ఈ HCl వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. HCl అనేది ఫాసిల్ ఫ్యూయల్స్లో అండ్ లివింగ్ థింగ్స్లో స్మాల్ అమౌంట్గా ఉంటుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది మెటల్కి మరియు యాసిడ్ లేదా బేస్కి రియాక్షన్ జరిగినప్పుడు H2 గ్యాస్ ఏర్పడుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ని టెస్ట్ చేయాలంటే బర్నింగ్ ఫ్లేమ్ని గ్యాస్ వద్ద ఉంచితే టప్ అనే శబ్దం వస్తుంది. అలానే ఆ మంట ఆరిపోతుంది. ఆ గ్యాస్ H2ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పటి వరకు మనం హైడ్రోజన్ గ్యాస్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. హైడ్రోజన్ గ్యాస్ని రిడ్యూసింగ్ ఏజెంట్గా మెటలర్జీలో వాడతారు మరియు దీన్ని రా మెటీరియల్గా కొన్ని కెమికల్ ఇండస్ట్రీలో వాడతారు. ముఖ్యంగా అమోనియా మాలిక్యులర్ సబ్స్టాన్స్ని తయారు చేయడానికి దీన్ని మనం ఫెర్టిలైజర్స్లో వాడతాము. ఇలానే చాలా ఉన్నాయి. మిథనాల్ ప్రిపరేషన్లో మరియు పాలిమర్స్లో హైడ్రోజన్ని వాడతారు. ఫ్యూయల్ ప్రొడక్షన్లో క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి హైడ్రోజన్ గ్యాస్ని వాడతారు. ఉదాహరణకు డీజిల్ అండ్ గ్యాసోలిన్. హైడ్రోజనేషన్ అనే ప్రాసెస్ చేసి ఫ్యాట్స్ని మరియు ఆయిల్స్ని శుద్ధి చేస్తారు. దీనికి మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. హైడ్రోజన్ని ఉపయోగించి హైడ్రోజన్ పెరాక్సైడ్ని చేస్తారు. ఈ కెమికల్ వల్ల దెబ్బ తగిలిన గాయాన్ని శుభ్రం చేయొచ్చు మరియు జుట్టును శుభ్రం చేయడానికి కూడా వాడతారు. మరొకటి హైడ్రోజన్ సెల్ ఎనర్జీ. హైడ్రోజన్ని మరియు ఆక్సిజన్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పటి వరకు మనం హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వాటి ఐసోటోప్స్ గురించి తెలుసుకుందాం. వీటికి ముఖ్యంగా 3 ఐసోటోప్స్ ఉంటాయి. H1 ఆర్ హైడ్రోజన్ 1 ఆర్ డ్యూటేరియం. ఈ ఐసోటోప్స్లో ఒక్క ప్రోటాన్ మరియు ఒక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. దాని అటామిక్ మాస్ వచ్చేసి 2. డ్యూటేరియంని నాన్ రేడియో యాక్టివ్ లేబల్ ఎక్స్పెరిమెంట్స్లో మరియు సాల్వెంట్స్లో H1-NMR స్పెక్ట్రోస్కోపీలో వాడతారు. మరొకటి H3 ఆర్ హైడ్రోజన్ 3 ఆర్ ట్రిటియం అని పిలుస్తారు. ఇందులో ఒక ప్రోటాన్ మరియు 2 న్యూట్రాన్లు మరియు ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. దీని అటామిక్ మాస్ వచ్చేసి 3. ఈ ఐసోటోప్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇలా హైడ్రోజన్ని వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.